ఊరంతా పండుగ చేసుకుంటుంటే తమ ఇళ్లలో గిన్నెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు విడుదల చేయాలని చీరాల మండలం ఈపురపాలెం పంచాయతీ కార్మికులు ధర్నా చేశారు. ఈపురపాలెం పంచాయతీ కార్మికులకు 7 నెలలుగా వేతనాలు అందటం లేదు. కనీసం సంక్రాంతి పండుగ రోజైనా వేతనాలు ఇవ్వాలని కోరుతూ చీరాల ఎండీఓ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు అధ్యక్షులు దేవతోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ, కార్మికులతో వెట్టి చాకరి చేయిస్తున్న పంచాయతీ అధికారులు ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. 7 నెలల జీతాలు ఇవ్వకుంటే కార్మికుల కుటుంబాలు ఎలా బ్రతుకుతారని అధికారులను ప్రశ్నించారు. అడిగితే సమాధానం దాటవేస్తూ వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ధర్నా అనంతరం ఎంపీడీఓ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో పోలయ్య, చెంచయ్య, అంజిబాబు, నాగేశ్వరరావు, యాలయ్య, రమణమ్మ, భాగ్యమ్మ, సునీత, స్వర్ణక్క పాల్గొన్నారు. జీతాలు ఇవ్వాలి.